Alitho Saradaga. ETV ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఊరి నిండా సంబరాలు, ఇంటి నిండా బంధువులు, మనసు నిండా సంతోషాలు. సంతోషాలు తెచ్చే ఈ సంక్రాంతి రోజున సరదాలతో ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా మరి. ఇటీవల మధ్య కాలంలో మీ లైఫ్ లో జరిగిన సరదాలు ఏంటి, ఎవరు చెప్తారు ముందుగా? నా పేరు కీర్తన. కీర్తన, ఇప్పటి నుండి పవన్ కళ్యాణ్ సినిమాలు చూడడం మానేస్తా? మానేస్తావా? మానేస్తావా? ఎందుకంటే ఇకపై మీరే నా పవన్ కళ్యాణ్. హాయ్. హాయ్, ఐఎమ్ నందిని. అరేటి, ఎలా నుంచి? ఇప్పుడు చెప్పు. అందరు మామూలుగా కైట్ ఎగ్రేస్తారు కదా, నేను తెంపి వదిలేయడం నా సరదా. అందరు చేసేది అదే కదా, దాంట్లో కొత్త ఏముంది? కాళ్ళ గట్టి వదిలేయడం. అంటే జనరల్ గా ఎలా చేస్తాం? నువ్వు కాళ్ళ కట్టుకుని ఎలా అంటావా? ఆయన రంజిత్. హాయ్. సంక్రాంతి పండుగ రోజు కోళ్ళ పందాలు. ఒక కోడికి కత్తి కట్టి కాలుకి, ఇంకో కాలుకి నేను కత్తి కట్టుకొని ఫైట్ చేయడం సరదా కోడితో. అది పుసుక్కని ఇలా కత్తితో ఉందనుకో. సరే సరే. ఓకే, సో మీ సరదా నా సరదా అయిపోయింది. ఇప్పుడు మన గెస్ట్ వచ్చేస్తున్నారు, పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ నమిత. తనను కుర్రకారు ప్రేమగా మలుచుకునే కవిత. తను చిత్రసీమలో సాధించింది ఎనలేని ఘనత. తనను మిస్ అయితే ప్రేక్షకుల మధ్యలో కలుగుతుంది కలత. తనే బ్యూటిఫుల్ లేడీ నమిత. 17 సంవత్సరాల వయసులో మిస్ సూరత్ కిరీటాన్ని అందుకుని మిస్ ఇండియాలో 4వ స్థానాన్ని పట్టి సొంతం సినిమాలో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి హిట్ల మీద హిట్లు కొట్టి యావత్ సౌత్ ఇండియాన్ని మొత్తంగా తరవైపు తిప్పుకుంది. రీసెంట్గా వీరేంద్ర చౌదరిని పెళ్లాడి దిల్ ఖుషిగా ఉంది. అంతేకాదు, సరదాలు చేయడానికి నేనే కాదండోయ్, మా శ్రీవారు కూడా రెడీ అంటూ భర్తతో సహా వచ్చేస్తున్నారు నమిత. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ముందుగా మీ ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదం. నమిత అండ్ వీరేంద్ర. వీరా. ఓ వీరా. అంటే బాణం వేసాడు, ఆవిడ పడిపోయింది. వీరా. హి గాట్ మ్యారీడ్ టు మీ. ఓకే. ది వీరా. ఓ ది వీరా. రైట్ రైట్. ఓకే, సో ఎంత వరకు మీ ఇద్దరికి ఎక్కడ ఎలా పరిచయం? ఎందుకంటే ఈవిడేమో నార్త్ ఇండియా, మీరేమో తమిళనాడు. హౌ సార్? యాక్చువల్లీ నేను నా చెన్నైలో ఉంది. చెన్నైలో ఏముంది? సముద్రం ఉందా? ఉన్నారు. ఆ ఉన్నారు. నేను చెన్నైలో ఉన్నారు. నేను అక్కడ ఉన్నప్పుడు ఆమా హోమ్ అక్కడ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కూడా అక్కడదా పే చేయండి. ఓకే. తర్వాత పాస్పోర్ట్ కూడా అందే అడ్రస్ లేదా ఉంది. ఓకే. సో అక్కడ నేను అక్కడదా ఉన్నారు. తర్వాత ఎన్ ఫ్రెండ్ నిక్కి. ఓకే. నిక్కి అండ్ శశి గారు. ఓకే. తిరుపతిలో అది సింధూరి పార్క్ శశి బాబు, శశిధర్ బాబు, అవరు ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అక్కడ ఫస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ 6 మంత్స్ 8 మంత్స్ నో ఇంట్రెస్ట్. అవర్కే ఇంట్రెస్ట్ ఇల్లే, ఎనకే ఇంట్రెస్ట్ ఇల్లే. తర్వాత స్లోలీ స్లోలీ అవర్ ఆయనకు వచ్చింది ఇంట్రెస్ట్. మీకు వచ్చిందా? రెండు పేరుకి ఇంట్రెస్ట్. బట్ హీ షోడ్ హీ స్టార్టెడ్ షోయింగ్ ఇంట్రెస్ట్. మీరు కూడా ఇలాగే మాట్లాడతారా? లేదు, నేను తెలుగు బాగానే మాట్లాడతాను. అద్భుతం. అయితే తెలుగు అబ్బాయి. తెలుగు అబ్బాయి. అచ్చా.
నేను పుట్టింది రాజమండ్రి దగ్గర తణుకు. మన రాజమండ్రి వెస్ట్ గోదావరి తణుకులో పుట్టాను. ఓహో, అయితే కొంచెం అవతల. యాక్చువల్ గా చిన్నప్పుడు ఒక క్రేజ్ ఉండేది, సినిమా హాల్కి వెళ్తే ఈ బొమ్మలంతా ఎలా కదిలిపోతున్నాయి ఇవంతా. ఒక బాగా చిన్నప్పుడు మీరు స్క్రీన్ మీద చూసి ఆశ్చర్యపోయారు. నేనైతే థియేటర్ వెనక్కి వెళ్ళా, ఎవరు కనిపిస్తారే. ఆ వాజ్పేయి డెప్ మీద కూడా అన్నాడు. చిన్నప్పుడు నాన్నగారు మయూరి డిస్ట్రిబ్యూషన్స్ ఫిలిమ్స్ చేస్తుంటే శ్రీకాకుళంలో ఉండేవాళ్ళం. ఆ వయసులో 4:30 స్కూల్ ఫినిష్, 5:30 ఇన్ ద థియేటర్. ఓకే, వీళ్ళు పాటలు ఎలా పాడేస్తున్నారు, డాన్స్లు ఆడేస్తున్నారు, డైలాగ్లు ఎలా వచ్చేస్తున్నాయి, మనుషులు ఎక్కడున్నారు, అసలు నేను చిన్న బేబీ ఉంది అంత టైంలో నా ఏంటి. What I was thinking. మీరు చిన్న బేబీయా లేదా మీకు చిన్న బేబీయా? I was when I was మీరు చిన్నప్పుడు when I was a baby. అప్పుడు మామూలుగా క్లారిటీ ఉండాలా. Okay. When I was a baby, I used to think outside the camera, behind those in the garden, and the trees ka pinnadi, costumers and all are waiting with the costume. And if the song mudinjadu, then they are going, running, changing and coming and standing in front of the camera. I used fantasy to, dreams. Like, no, as a baby, we don't know the process. Exactly. Adha, so I used to think like that. Aa point nannu baa motivate chesi, ikkada teeskochi nerpichukunna. Nerchukunna process lo, కొన్ని 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 సార్లు ఆర్టిస్టులు లేకపోతే నువ్వు బాగున్నావు కదా నువ్వు చెయ్యి అని మిమ్మల్ని అలాగా అలాగా కొన్ని ఫిలిమ్స్ ఇంతవరకు ప్రోత్సహించారు అన్నమాట. కానీ ఫుల్ గా ఫిలిమ్స్ అనేవి ఎప్పుడు చేయలేదు అన్నగారు. ఓకే, మ్యారేజ్ చేసుకోవాలనే ప్రపోజల్ మీద ఆవిడదా? ఆవిడకి ఒక లవ్ స్టోరీ ఉంది 11 ఇయర్స్. ఆ విషయం మీకు తెలుసా? 13 ఇయర్స్. ఓ 13 ఇయర్స్? ఎవరు లవ్ చేశారు మీరు? మిస్టర్ కపూర్. మిస్టర్ కపూర్ అంటే వెనక ముందు కపూర్ ఏం లేదా? ఐ కాల్ హిమ్ మిస్టర్ కపూర్. దట్స్ ఇట్. అదా. ఓకే, ఓన్లీ లవ్, నో మ్యారేజ్? లవ్, ఎంగేజ్మెంట్. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ వాస్ ఇన్ 2007. ఆఫ్టర్ అట్ ద ప్రైవేట్ విత్ ద ఫ్యామిలీ. ఎంగేజ్మెంట్ ఐ రిచి అండ్ ఆల్ ఓవర్ అండ్ బై 2011 వి వర్ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్. 2010 or 11. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ మ్యారేజ్ వి బ్రోక్ అప్. అచ్చా, తర్వాత ఫైనలీ 31st December వి సాట్ ఫినిష్ కెన్ నాట్ వర్క్ అవుట్ అండ్ టుమారో 1st January 2014 న్యూ లైఫ్ ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. ఓకే, అవుదా. సో ఇవన్నీ మీకు తెలుసు? తెలుసు. ఓకే, అండ్ మ్యారేజ్ అయ్యి 2 మంత్స్ కదా? 1.5 మంత్. 1.5 మంత్ లో 5 మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి, తెలుసా మీకు? తెలీదా మీకు? తెలుసు కదా, 5 మంది పిల్లలు. ఎవరు పిల్లలు? 7 పిల్లలు. 7 పిల్లలా? నేను 5 అనుకున్నానే. ఎలాగా? మై సన్ నేమ్ ఇస్ చాక్లెట్, హిస్ వైఫ్ నేమ్ ఇస్ క్యారమల్ అండ్ హిస్ ఫస్ట్ సన్ నేమ్ లడ్డు అండ్ తర్వాత 2 డాటర్స్. స్ట్రాబెరీ అండ్ వెనీలా. స్ట్రాబెరీ వెనీలా అండ్ 2 మోర్ ఉంది, బట్ వి గివ్ టు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ బ్రౌనీ. కుక్క పిల్లలమ్మా, మీరు నిజం పిల్లలు అనుకో. ఏంటి ఏంటి, ఆడ కూడా పెళ్ళి అయిపోయింది అనుకుంటున్నారు కదా? సో ఏంటి అంటే, ఐ లవ్ కిడ్స్, ఐ లవ్. అది ఒక సీక్రెట్ కాదు, ఇది ఇంకొకటి. దీని పేరేంటి? దిస్ ఇస్ వెనీలా. వెనీలా. దిస్ ఇస్ వెనీలా. వెనీలా. Some of my friend was playing. Oh, oh. Vanilla is a injurious sweetheart. To health. Smoking is injurious, injurious to health. Injurious to da. She is very naughty. Oh. Yeah, oh. Vanilla. She... Vanilla is the youngest. Okay. And she is the naughtiest. Inko vishayam lesa, general ga hospital ki velthe doctor lo nurse lo hurudu postaru ante pillalki. Kani specialty special endante డాక్టర్స్ వెళ్ళకుండా ఆ కుక్కలకి ఈయన దగ్గరుండి. Yes, he delivered 4 babies. పుట్టగానే ఏచేచేచమ్మా. అంటే మీ ఇద్దరికి బాగా అంటే చాలా ఇష్టం పెట్స్? I love my kids. ఓకే, జెమిని సినిమా వెంకటేష్ గారు పక్కన జెమిని మూవీ. అవునండి. అందులో టైటిల్లో భైరవి అని వచ్చింది ఏంటి? Some stupid mistake. Astrologer telugu enti jyotishudu. Jyotishu. Oh, jyotishu cheptunnam idu peru chaala chaala bagundi meeru ma namutara marchikondu jyotishu namutara meeru? You believe? I believe in tarot. Aha. Tarot reading. Tarot reading. Acha,
అండ్ సో నేను మార్చేసాను. తర్వాత సరే లేదు, వద్దు, మళ్ళీ నమిత బ్యాక్ టు నమిత. ఓకే, సూపర్. జస్ట్ ఫర్ వన్ మూవీ అండ్ ద స్టూపిడిటీ, రైట్? బట్ దట్ భైరవి ఇస్ ఎ బిగ్ హిట్, రైట్? ఓకే, సొంతం సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఆ టైంలో నేను మోడలింగ్, ఇదే కదా, నేను మోడలింగ్ లే ఉంది. తర్వాత ఆడిషన్ కాదు, నేను వస్తున్నాను, నైట్ డ్రెస్ లే వస్తుంది. ఎందుకు, నేను సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలే ఇంట్రెస్ట్ లేదు దట్ టైం. అండ్ ఐ వాజ్ లైక్, అయ్యో, ఎనకు నేను అర్థం కాలేదు, లాంగ్వేజ్ అర్థం కాలేదు, ఎందుకు అక్కడ వెళ్తావు. Chumma just came here for audition and I just gave audition and I was like, yay, I'm not going to get the part. I was very happy. Okay. But next day I'm like, you are selected, and I was crying. I'm like, oh my god, why am I selected? Like, and Namitha appudu sannaga cute ga, cute ga, andanga, 17 years old. 17 years, yes. Aama. Nenu kuda chesa sontha manje ma commission cheyaledu gaani chusa. Right. So I was like not interested at that time, and I think Gemini tarvata తమిళనాడులో ఖుష్బు గారికి గుడి కట్టారు, ఆ తర్వాత మళ్ళీ ఈవిడికే కట్టారు గుడి. అవును, సీరియస్గా జోక్ కాదు. ఎందుకంటే అక్కడ అంత అభిమానిస్తారు, మూడు గుళ్ళు కట్టించారు, మూడు గుళ్ళు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జనరల్గా దేవుడికి కదా కట్టేది గుడి, ఎందుకు హీరోయిన్ కట్టాలి, ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఇట్స్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఇఫ్ వి లవ్ గాడ్, వి గో టు టెంపుల్ అండ్ వి ప్రే టు హిమ్. Okay. So I think this is the way of expressing their love. I feel very honored and very touched because not every human being who's born, they don't get this privilege. Right. So as an artist, when I could do something for them and they honored me with this, I am forever grateful. Telugu, Tamil, kalpi oka 50 movies ayi untayi. Right? Correct, sir. Ante sannaga unde Namitha sudden ga weight peragadaniki kaaranam enti? I love food. Food? Yes. Ante heroine ante slim ga undali. I never bothered. I'm like, see, I tell you, generally heroines gain weight for movies. Uh-huh. I lose weight for movies. Oh. So my specialty is that. Okay. So generally, ga manaki parichayam lenavallatoti mana maatadalanna ela unnarandi entandi ani chinna bhayam untadi. Sadanga ina Veerendra I love ela cheppadu desa avadiki gattiga vaati chesukona I love you anante. మళ్ళీ నో ఉంటుందేమో అని అడిగి అంత ధైర్యం ఎలా వచ్చింది అంటున్నా? అంటే చాలా రోజుల నుంచి ఆ పరిచయం అవటం వల్ల ఫీలింగ్స్, తర్వాత మా ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు, తర్వాత ఆ టైం ఏదైతే, వి హడ్ యాక్చువల్లీ లాంగ్ గ్యాప్, లాంగ్ గ్యాప్, 1 మంత్ హి డిడ్ నాట్ సీ మీ, డిడ్ నాట్ టాక్ టు మీ, ఐ డిడ్ నాట్ సీ హిమ్, నాట్ నేన్ ఫేస్, ఇద్దరు మాట్లాడుకోవడానికి చూడడానికి లేదు. సో ఆ టైంలో జరిగిన ఒక ప్రాసెస్లో తన రియలిస్టిక్ గా, అంటే చాలా మంది ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఫీలింగ్ కూడా ఒకటి ఉంటుంది, కానీ ఆ 30 రోజులు ఆమెని చూస్తున్న టీవీలో కానీ ఎక్కడ ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉంది. అంటే ఏమీ యాక్ట్ చేయట్లేదు. సో వెరీ రియలిస్టిక్ గా అనిపించింది, జెన్యూనిటీగా అనిపించింది. సో వచ్చిన వెంటనే ఓకే చెప్పాలనుకున్నాను, ఇంకా వెంటనే హగ్ చేసుకుని ఐ లవ్ యూ, ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు మ్యారీ యూ. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి తమిళ్లో బిగ్ బాస్ చేశారు కదా? నేను చేయలేదు. మీరు చేశారు? అది చేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారట కదా, అది అవునండి. అవునండి. ఏంటి రీజన్? ఏంటి వై అంత షోకి కాంట్రోవర్సీ కావాలి? అచ్చా. సో నిజం ఎన్ని నేను తెలియదు, బట్ లోపల సెల్లతో క్యారెక్టర్స్ జెన్యున్ లేదు. అచ్చా, లోపల ఉన్న క్యారెక్టర్స్ కొన్ని కొంచెం. అచ్చా. సో అది నేను బాగాలేదు, ఇష్టం లేదు. అచ్చా. సో నేను ఇష్టం లేదు, అన్కంఫర్టబుల్, ఐ విల్ టెల్ ఆన్ ద ఫేస్. ఓకే. నేనకు అది ఇష్టం ఉండదు అలా. ఐ కెన్ నాట్ బి ఫేక్. ఓకే. సో ఇఫ్ ఐ డోంట్ లైక్, ఐ విల్ సే ఐ డోంట్ లైక్, ఐ విల్ కీప్ మై డిస్టెన్స్. ఓకే. But people misunderstood the way they were editing my lines and the way they were showing certain content. Okay. That came out very negative. Achha. And when I came out of the show and I saw, I was like this. And I was so angry, I just wanted to do something crazy. I got very angry because I know I did not speak that.
I did not do that. But the way you edit and you show to the people, people will only believe what they are shown. Crowd, audience, I cannot be angry with them. It's not their fault. Okay. They are believing what you are showing. Mm. Editing is a very powerful tool. Media is a very powerful tool. If used incorrectly, it can brainwash and it can take you in a different direction. అంటే ఇప్పుడు ఏ తమిళ తంబీలు అయితే గుడి కట్టారో నమితకి బిగ్ బాస్ చేసిన తర్వాత అదే తమిళ తంబీలు they got angry on me and I accepted it. Whatever possible, I explained to many people. Okay. But if they don't want to accept and if they want to get angry on core me, Namitha fans. I accept your love, I accept your anger. Okay. Straight question, Veerendra, ko adagalanukuntunna. Nijam cheppalam. Okay? Yeah. Screen meeda kanipinche Namitha ante ishtama, baita live lo unde Namitha ante ishtama? నాకు ఆ నమిత వేరే పర్సన్ లా కనిపిస్తుంది యాక్చువల్ గా. నాకు తినే ఇష్టం, ఇలానే ఇష్టం, ఇదే ఇష్టం. యాక్చువల్ గా ఈ అమ్మాయి లావుగా ఉంది, సన్నంగా ఉంది, ఇలా ఉంది అనేది బయట వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, దూరం నుంచి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దగ్గరగా ఉండి తింతో ఉండే వాళ్ళకి ఆ యొక్క డిస్టర్బెన్స్ అనిపించదు. తను మనసు చాలా మంచిది. తను ఏదే అంటే ఓపెన్ గా ఫ్రీగా ఫ్రెండ్లీగా మాట్లాడాలనుకుంటది. అందులో ఒక కల్మిషం ఉండదు. సో ఎప్పుడైతే ఆ సర్కిల్లోకి వస్తారో వాళ్ళకి ఈ ఫీలింగ్ ఉండదు. ఫ్రెండ్స్ అనే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు. బట్ ఇండస్ట్రీ ప్రకారంగా వాళ్ళ ఆడియన్స్ కి లేదంటే వీళ్ళకి ఆ ఫామ్ ఉంటుంది. మీకు ఒక సీక్రెట్ తెలుసా చెప్పరా ఆవిడ గురించి? మీరు కూడా వినాలి. ఆవిడకి ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బాహుబలి బాహుబలి టైం అధిక మోదలు బిల్లా కాంబినేషన్ అధిక మోదలు బిల్లా. ఓకే, సో బిల్లా టైంల బిల్లా టైంల బిల్లా. ఓకే, ఎప్పో ఐ థింక్ 11-9 ఇయర్స్ ఐ థింక్ ఐడిచి. సో ఏంటంటే అదే హైట్ అదే పర్సనాలిటీ ఉన్న క్యాండిడేట్ ని చేసుకోవాలని వీరేందని తెలుసు. నో ఇట్స్ అ కోఇన్సిడెన్స్ బట్ యాక్చువల్లీ ప్రభాస్ గారు వెరీ డౌన్ టు ఎర్త్, ఓకే, వెరీ స్వీట్. అండ్ ఒరు రెండు వాటిన ఎన్నో అబ్జర్వ్ వాట్ ఐ అబ్జర్వ్ వాజ్ బికాస్ వీఆర్ అ స్మాల్ క్రూ ఆన్ బిల్లా సెట్ అండ్ వీఆర్ షూటింగ్ ఇన్ మలేషియా. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు రష్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్, సో షిఫ్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో హీఈస్ హెల్పింగ్ పీపుల్ టు లిఫ్ట్ కెమెరా ఎక్విప్మెంట్స్ అండ్ పుట్ ఇన్ ద కార్, సో వెరీ హెల్ప్ఫుల్. అండ్ వెన్ యూ సీ సమ్ వన్ సో గ్రేట్ సో టాలెంటెడ్ కమింగ్ ఫ్రమ్ సచ్ అ గ్రేట్ ఫ్యామిలీ and when he is humble enough, you learn a lesson in life that doesn't matter where you reach, you finally have to be humble. That's the reality. Okay, so I love that. That's it. Okay, serious question Namitha. Neeku kootru undanta kada, nijamena adi? Oka daughter undanta kada? Yes, I have a daughter. My brother's elder daughter is my daughter. Oh, your brother's daughter. Because when she was born, na first time I took her in my hand. And nenu vinnade enante Namitha kootre ani vinnanu nenu. No sir, actually that's what first time when I took her in my hands. What is mother? I don't know why that feeling came inside me. I still remember she was in her mother's house, my bhabhi. She was in her mother's house because baby was just delivered like 5 days before. And after that, I went to see her and I took her in my arms. And I don't know what happened. I just fell so much in love. Okay. And I felt so motherly. And I asked her immediately, can I adopt her? And my bhabhi is shocked because just her first baby and just 5 days old. And she's shocked. And then after that, for a 1 year also, I kept on asking, can I adopt her? Can I adopt her? And she looks like me. Her attitude is like me. Her dressing sense is like me. Complete ga full my copy. Full copy. Manatha polikal antaru. Full copy. Okay. And so it's like I call her my daughter. My Instagram posts will be about me with my daughter. Acha. Okay. So Namitha Veerendra, mee iddar life lo best moment edi? 6 September 2017. Last adhe year adhe time ki kalisam. So next year adhe time ki ఐ మేడ్ నేను ఒక మన కోవలం బీచ్ చెన్నైలో ఒక సెపరేట్గా ఒక ఫ్రెండ్ది ఒక రిసార్ట్ ఉంటే ఆ రిసార్ట్ అంతా బుక్ చేసి
దానికి మొత్తం లైటింగ్స్ డెకరేషన్, ఇట్స్ లైక్ ఇట్స్ అ వెరీ క్లోజ్ గా ఉంటది బీచ్ కి దగ్గర. సో అక్కడంతా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ చేసి మొత్తం ఒక ఇట్స్ లైక్ కంప్లీట్ గా ఒక సినిమాటిక్ ఫీల్. ఆ రోజు తిన్న తీసుకెళ్ళి, తినికి కృష్ణుడు అంటే చాలా భక్తి, ఓకే, సో కృష్ణుడి గుడికి తీసుకెళ్తున్నాను అని చెప్పి తీసుకెళ్ళి కృష్ణుడికి దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్ ని కలిసేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఒక చిన్న అబద్ధం ఆ ప్లేస్కి తీసుకెళ్ళి మొత్తం చీకటి లైక్ మొత్తం అంతా డార్క్. సో నేను ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నారే ఎక్కడున్నావు వచ్చేసాం మేమంతా ఇక్కడే ఉన్నాము త్వరగా రండి. వాడికి ఆ సిగ్నల్ ఓకే మీరు వచ్చారా ఓకే లైట్స్ ఆన్ చేయాలి ఓకే. సో ఇమీడియట్ గా ఒకేసారి బీచ్ అంత డార్క్ ఉన్న బీచ్ ఫుల్ లైటింగ్. ఐ ఓపెన్ ది గేట్ ఐ స్టిల్ రిమెంబర్ బికాజ్ ఫర్ మీ నోబడీ ఎవర్ డిడ్ లైక్ దాట్. సో ఐ వాస్ అండ్ ఐఎమ్ వెరీ ఇమోషనల్ and I just open, he just opens the gate, I it's step a full in cinematic step by and, step and right there it like lights up ting and I'm like because I knew what is coming next. Acha mujhe pata tha abhi kya hone wala hai. So I was shocked, I was stunned, I was happy, everything together, you know. Okay. And it's like your heart, your emotions are fighting with each other inside, like all khichdi and biryani, everything is cooking together. And I was తెలుగులో మీరు చెప్తే కొంచెం బాగుంటదేమో అనుకుంటున్నాను. తెలుగు జాస్తి తెలియదు. జాస్తి తెలియదు. సీ నెట్వర్క్ ప్రాబ్లమ్. ఇన్కమింగ్ గుడ్, అవుట్ గోయింగ్ రొంబ రొంబ కష్టం. ఓహో తెలుగులే. అయితే మీ నెట్వర్క్ పక్కన ఉన్నాడు ఆయన. ఐ'm యాక్చువల్లీ ఐ వాస్ ఓవర్వెల్మ్డ్ విత్ ఎమోషన్. ఓకే. ఫుల్గా ఏడుస్తూనే ఉన్నా 15 మినిట్స్. తెలుసున మనసుకి తొలి కదలిక మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేయలేదు కదా సినిమాలో? చేశారా? ఏ సినిమా అది? మలయాళం మూవీ. మలయాళం. అచ్చా, మలయాళం అండ్ తమిళ. రిలీజ్ అయింది అది? రిలీజ్ కాలేదు. పక్కగా రిలీజ్ కాలా? పక్కగా రిలీజ్ కాలా. స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతారు. 2010 అక్టోబర్ 10th కిడ్నాప్ చేశారంట కదా? 2009 అక్టోబర్ 23rd. ఓ 2009 అక్టోబర్ 23rd. Yes, two kidnap attempts actually. Two kidnap jarigindi. First attempt was on October 23rd 2009. Cheskunnaru? Chesaru. 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 Tarvata second attempt nenu marichipoyanu. Oh. But second attempt kuda evaru chesaru? Fans. Fans ah? Fans. Nen tarvata nen manager John, John garu. Okay. Tirchi. Tirchi ro. Tirchi. Land ayichi. తర్వాత వన్ డ్రైవర్ చెప్తున్నాడు చెప్తున్నాడు నేను మీకు డ్రైవర్, మీ అండ్ మై మేనేజర్ ఓకే ఓకే ఫైన్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద కార్. ఓకే. సో నరియ టైం పాస్ట్. అచ్చా, చాలా టైం అయిన తర్వాత? చాలా టైం జర్నీ చేసిన తర్వాత. తర్వాత అందర్ డైరెక్షన్ ఇల్లే అందర్ డైరెక్షన్ వేరే డైరెక్షన్. సో మై మేనేజర్ గాట్ డౌట్. అచ్చా. తర్వాత మేనేజర్ అందర్ ఆర్గనైజర్స్ కు ఫోన్ చేసి మెసేజ్ చేసి అది అవుంగ డ్రైవర్ ఎక్కడ ఉన్నారు లైక్ అండ్ తర్వాత నూను ఆ డ్రైవర్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ దేర్. ఓకే. అండ్ తర్వాత దే అరేంజ్ కాప్స్ అండ్ ఐఎమ్ మై జనరల్ హ్యాబిట్ ఐ సిట్ ఇన్ ద కార్ తర్వాత ఐ పుట్ మై ఇయర్ ఫోన్స్ అండ్ మ్యూజిక్ అండ్ జస్ట్ రిలాక్స్. ఓకే. వెంటనే 5-6 పోలీస్ కార్స్ వచ్చేసి అండ్ ఫుల్ మూవీ మాదిరి సేమ్ మూవీ కైండ్ అండ్ స్టాప్ అండ్ I'm like, "Huh? What happened? What happened?" And lady cops allow Andhra Vastan now and they just hold my hand and they're just taking me out of the car, put me in another car and "Ayyo, enti ma, enti enti." I'm just surprised. Okay. Scared ledu but surprised. Enti enti. Tarvata meeru kidnapped. Meeru kidnapped. I'm like, "What?" I was laughing. Because I'm like, what? I was kidnapped. I did not know. నేను తెలియదు నేను కిడ్నాప్ అయ్యాను. నాకు తెలియదు నేను కిడ్నాప్ అయ్యాను. నాకు తెలియదు కిడ్నాప్ అయిపోయాను. అది తెలుగు నేర్చుకోవాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళండి, మీకు వన్ డే లో వచ్చేస్తా తెలుగు అంతే. వెరీ గుడ్. నాకు తెలియదు. మీ ఇద్దరు గురించి ఎవరో మాట్లాడతారంట, ఒక
వీడియో బయట పంపించారు. ఒకసారి చూద్దాం వీడియో బయట ప్లీజ్. అండ్ అనే వద్దున మీ ఇద్దరు మీ మ్యారేజ్ ఈవెంట్ లో బాగా ఎంజాయ్ చేసింది ఏంటి, అలాగే మీకు బాగా ఇష్టమైంది ఏంటి మీ మ్యారేజ్ ఈవెంట్ లో? మీ మ్యారేజ్ ఈవెంట్ లో ఇష్టమైంది తాళి కట్ టైం. ఆచా, అది ఎందుకు? ఆల్ మై లైఫ్ ఐ డ్రీమ్డ్ అండ్ స్పెషలీ అండ్ సౌత్ ఇండియన్ కల్చర్ అది ఉంది తాళి. అవును, తాళి చూపించు చూపించి. Yes, yes, I am going to marry. Okay. So, on the time, nen chala chala emotional. So, on the time... Ante, aa okka sare, aa time lo, thala unchutaru. Okka sare. Ardham chesukondi. Tarvata... Vanchali. Husband. Bend. అయ్యో, అర్థం చేసుకోవాలి లాజిక్. ఒక్కసారి ఉంచితే మొత్తం లైఫ్ లాంగ్ మనం. అది నేను చాలా చాలా ఇష్టం. తర్వాత అది 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 పాట్ ఉంది పోటీ. అవును, అది ఎల్లో గేమ్స్ నాన్ ద విన్నర్. లేదు, తనకి దొరికినా కూడా వదిలేసాడు కావాలని. ఎందుకంటే మళ్ళీ పుసుక్కని దొరికేస్తే నాకు మిస్ అయిపోయింది అని అనుకుంటారేమో అని సాక్రిఫైస్ చేశాడు వీరేంద్ర. ఇంకొక వాళ్ళు ఎవరో కూడా మాట్లాడతారట. ఇంకో ఇంకొకటి ఉంది బైట్ ప్లీజ్. ఈటీవీకు మరియు ఆలి గారికి ధన్యవాదాలు. హాయ్ వీర్, హాయ్ నమిత, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలుస్తున్నందుకు. చాలామందికి నమిత మంచి పోయిట్ అని మెడిటేటర్ అని అందరికీ బాగా తెలుసు. కానీ ముఖ్యంగా ఈరోజు నేను ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ని రివీల్ చేస్తున్నాను. తను మెడిటేషన్ చేసిన తర్వాత అవతల వాళ్ళ హ్యాండ్స్ని తీసుకొని వాళ్ళు ఎటువంటి బాధల్లో ఉన్నారు, వాళ్ళు ఎటువంటి పెయిన్ను గురవుతున్నారు, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా అనేది షీ ఎక్స్ప్లెయిన్స్. ఇట్స్ వెరీ ఆస్ట్రానిషింగ్, చాలా షాకింగ్ అసలు. బట్ ఐ డోంట్ నో హౌ షీ గాట్ దట్ పవర్. ఐ థింక్ అలీ గారు డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రై దిస్. ఓన్లీ ఫ్రెండ్ సర్కిల్కి మాత్రమే తెలిసింది, బట్ టుడే అలీ గారు ఎక్స్పీరియన్స్ తోటి యూ హ్యావ్ టు షో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ నమిత. మీరు కూర్చోండి. ఇల్లు మీరు కూర్చోండి, చెప్పండి. అయితే చిన్న ప్రాసెస్ కడియాదు, కొంచెం టైం. చాలా టైం పడుతుందా? 2 నిమిషం అంతేనా? అయితే ఓకే. సో ఐ విల్ సిట్. సార్, ఐఎమ్ నాట్ లైక్ జస్ట్ రిలాక్స్. Was some sort of pain, whether it's related to physical pain or heart pain, some like not physical heart pain but some ache. Deep ache. Something I received. Okate enante my mother baga age ayipindi, tanu ippudu ippude konchu adu memory loss avutundi, adi oka baadu. Yes, ada, that's it. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. నాకు చేతులు పట్టుకోగానే ఆ సీన్ గుర్తుకొచ్చింది. షాక్ కొడుతుందా? జిమ్ చేస్తా నమిత, హ్యాండ్స్ చాలా మెత్తగా ఉంటాయి అనుకున్నా, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వీరేంద్ర,
తను ఏం చెప్పినా ఏం చేసినా కూడా ఎస్ అను తప్ప నో అన్నా అంటే మాత్రం చంప చెల్లంటది. మామూలు కాదు, చాలా చాలా స్ట్రాంగ్ హ్యాండ్. సార్ ఐ డు బాక్సింగ్. బాక్సింగ్? తర్వాత కలరి, కత్తి, కర్ర, కేరళలో తిప్పుతారు సిలంబు అంటాం, కరసం చేస్తది. గన్ షూట్ కూడా తెలుసు కదా. అందరూ 31st night కి అందరూ 31st night కి ఎక్కడో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటారు. మేము సముద్రం మధ్యలో కయాకింగ్ చేస్తున్నాం. అయ్య బాబాయ్, సడన్ గా సీ డైవింగ్, జంపింగ్, ఆల్ దట్, విండ్ సర్ఫింగ్, ఆల్ దీస్ అడ్వెంచరస్ స్పోర్ట్స్. ఓకే, ట్రెక్కింగ్ చాలా ఇష్టం. ఐ గో అలోన్ ఆల్సో. సింహ తర్వాత నమిత ఎందుకు యాక్ట్ చేయలేదు మళ్ళీ అగైన్? సార్ తెలియదు యాక్చువల్లీ. రాలేదా అవకాశాలు? ఇల్ల, నాకు కూడా చాలా చాలా సర్ప్రైజ్. బికాజ్ తెలుగు మై స్టార్టింగ్, తెలుగు నేను చాలా చాలా ఇష్టం. ఎందుకు తర్వాత అది వరలేదు, రాలేదు రాలేదు తెలియదు. ఓకే, నో క్లూ వాట్స్ ఎవర్. సో నమిత యాక్ట్ చేసిన కొన్ని సీన్స్ సాంగ్స్ చూద్దాం. వీడియో ప్లీజ్. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నమ్ముతాడో ఏమిటో అని దొయట పడలేక, గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? హానెస్ట్ లేడీ. హానెస్ట్ లేడీ. తను తప్పు చేస్తే ఒప్పుకుంటది. తను హానెస్ట్ టు హానెస్ట్. ఓకే, వీరేంద్ర గురించి చెప్పాలంటే వన్ వర్డ్ లో? జెన్యూన్ సోల్. జెన్యూన్ సోల్, వెరీ గుడ్. పండగ సందర్భంగా ఒక గిఫ్ట్ ఒకటి చేయబోతున్నాను, సర్ప్రైజ్. ఓకే ఓకే సార్. క్లోజ్ ఐస్. జనరల్గా లేడీస్కి ఎక్కువ వెంకటస్వామి అండ్ లేకపోతే రాముడు ఇలా అంటారు, కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం? చిన్నప్పటి నుంచి హోమ్ ఫ్యామిలీ అన్నీ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ.
We get up in the morning, first thing, Hare Krishna. Leda Jai Shri Krishna. Okay. The first. Tarvata Ammamma Krishna devotee. Okay. So daily Krishna prayers. Okay. So I'm always with my Ammamma sitting, observing prayers. So me iddari kunni pics chuddam. Pics please. దిస్ ఈస్ మీ చిన్నప్పుడు నాకు బైక్స్ అన్నా కార్స్ అన్నా ఈ కదిలే వస్తువులు అంటే క్రేజ్ ఎలా కదులుతున్నాయి ఇవంతా అని సో ఐ ఆల్వేస్ ఆస్క్ మై డాడ్ ఫాదర్ ఓకే సూపర్ నెక్స్ట్ అది మై ఎల్డర్ నీస్ మై డాటర్ ఓకే యాష్వి అండ్ ది సెకండ్ డాటర్ జిల్మిల్ ఓకే మై బ్రదర్స్ కిడ్స్ ఓకే సూపర్ నెక్స్ట్ దిస్ ఈస్ యాక్చువల్ గా అప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాడిని ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాను ఇక్కడ అదే నేను వైజాగ్ నుంచి నేర్చుకోవడానికి వచ్చా సినిమా అంటే అప్పట్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు డియర్ స్వప్న అని ఒక మూవీ స్టార్ట్ చేసాం దాంట్లో పోస్ ఇది అందులో నా రోల్ వచ్చి గిటారిస్ట్ నేర్చుకున్నారా నేర్చుకున్నాను కొంచెం బేసిక్ గా తెలుసు అంతే ఉత్తునే మన సినిమాకి సూపర్ నెక్స్ట్ దిస్ ఇస్ చాక్లెట్ కుకీస్ చాక్లెట్ చిప్ కుకీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాక్లెట్ చిప్ కుకీస్ ఐ హావ్ ఎవర్ హాడ్ ఇన్ చెన్నై అది ఐ వాస్ ఎంజాయింగ్ లైక్ ఓ మై గాడ్ సూపర్ నెక్స్ట్ ఇన్ అమ్మగారు అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఏబి మై లైఫ్ బోత్ దిస్ పిక్చర్ ఐ ఓన్లీ టుక్ ఐ థింక్ ఆమా సూరత్ ల సూరత్ దిస్ ఇన్ చెన్నై ఓకే నెక్స్ట్ థాయిలాండ్ మియా మూవీ షూటింగ్ అప్పుడు కదా యా మూవీ షూటింగ్ నెక్స్ట్ కేరళ మన గుడికి వెళ్తే మగవాళ్ళు షర్ట్ వేసుకోకూడదు అని చెప్పి షర్ట్ తీసేసి వెళ్ళాలి అది అనంత పద్మనాభ స్వామి గుడి గోల్డ్ గిల్డ్ సో మీకు ఏమైనా ఇచ్చారా కొద్దిగా గోల్డ్ లేదా మొత్తం వాళ్ళే నెక్స్ట్ ఐ వాస్ డ్రైవింగ్ బ్యాక్ ఫ్రమ్ చెన్నై మై జిమ్ ఇన్ చెన్నై అండ్ దిస్ చెన్నై లే జాస్తి అధిగమా లేడీ డ్రైవర్స్ లేదా సో మిడిల్ ఆఫ్ ద రోడ్ ఐ స్టాప్డ్ మిడ్నైట్ ట్రాఫిక్ ఉంది బట్ ఐ వాంటెడ్ టు నాకు ఏదైనా నచ్చిందంటే ఇంకా అంతే ఆ క్షణానికి జరిగిపోవాలి సూపర్ నెక్స్ట్ శరత్ కుమార్ రాధిక గారు గాయత్రి ఆర్తి శక్తి అనకాతల పి వాసు గారి సన్ ఓకే థాంక్ యూ ఫైనల్ రౌండ్ ఇది ఈ రౌండ్ పేరు నువ్వో రకం నేను రకం ఒక వర్డ్ లో ఒక క్వశ్చన్ అడుగుతా సింగిల్ లైన్ లో ఆన్సర్ ఇవ్వాలి సో ఫస్ట్ నమిత సినిమా లైఫ్ సేవర్ ఓకే డాగ్స్ మై లైఫ్ లవ్ ఇస్ ఎవ్రీథింగ్ వీరేంద్ర మై లవ్ ఓన్లీ వన్ లవ్ ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ ఫుడ్ రొంబ చాలా 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 ముఖ్యం ఓకే అమ్మ నెక్స్ట్ కృష్ణ వీరేంద్ర అని చెప్పారు కదా ఇంపార్టెన్స్ లైక్ కృష్ణ అమ్మ రైట్ లైక్ దట్ రొమాన్స్ రిక్వైర్డ్ ఫర్ మ్యారేజ్ ఇన్ మ్యారేజ్ రిక్వైర్డ్ ఇన్ మ్యారేజ్ ఓకే ఫస్ట్ సినిమా డైరెక్టర్ సీను వైట్ల చాలా క్రియేటివ్ ఓకే హా వీరేంద్ర ఇప్పుడు ఎస్ సర్ నమిత లైఫ్ అమ్మ లైఫ్ అగైన్ లైఫ్ నాన్న లైఫ్ లైఫ్ బాయా తెలుగు ఇండస్ట్రీ నాకైతే అద్భుతం ఆ అద్భుతం వల్లే అద్భుతం ఇక్కడ అది రైట్ డబ్బు కావాల్సినంత ఉంటే చాలు రైట్ బిజినెస్ ప్యాషన్ కృష్ణుడు ఇంట్రెస్ట్ ఓకే సో మీ ఇద్దరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ చక్కగా త్వరలోనే ఒక మంచి కుక్క పిల్ల కాదు ఒరిజినల్ పిల్ల ఇప్పుడు వద్దు టైం ఉందా చాలా టైం ఉంది సో వెరీ గుడ్ ఒక
25 years tarvata only okay. Just few years. Thank few you years. Thank you so much. Thank you. ఇప్పుడు అంటే ఎంత సెంటిమెంట్ అంటే సింహ సినిమాలో ఈ పాటలో కృష్ణ కృష్ణ ఆ పాట నమితకి రావడం అదంతా గాడ్ గిఫ్ట్. సో నమిత ఆల్ ది బెస్ట్. తన లైఫ్ లో అన్ని కృష్ణ ఉన్నారు సార్. అంతే మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి. ఓ సూపర్. సో మీ ఇద్దరికి మళ్ళీ ఇంకోసారి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే ఆడియన్స్ థ్యాంక్ యూ మీకు కూడా. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శబ్బక్కే. Swasalo, we are Lugu na panchamra.